టాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు ఇండియన్ సినిమాకి హబ్ గా మారిపోయింది తెలుగు సినిమా పాటకి ఆస్కార్ అవార్డు రావడంతో టాలీవుడ్ క్రేజ్ అంతకంతకు రెట్టింపు అవుతోంది తొలిసారి ప్రపంచమే తెలుగు సినిమా వైపు చూడటం ఇదే మొదటిసారి దీంతో ఉన్న పేరును ఎన్కరేజ్ చేసుకునే కార్యక్రమం ఇప్పటికే మొదలైపోయింది పాన్ ఇండియా గుర్తింపు సహా ఆస్కార్ క్రేజ్ తో అంతా ఇప్పుడు టాలీవుడ్ వైపే చూస్తున్నారు కాలీవుడ్ మేకర్స్ నుంచి బాలీవుడ్ వరకు అందరూ పిలవాలే గాని వచ్చి వాలిపోవడానికి రెడీగా ఉంటున్నారు పరిశ్రమ గురించి లోపల ఎలా ఉన్నా టాలీవుడ్ కి ఉన్న పానిండిండిండిండిండియా క్రేజ్ ని వినియోగించుకోవాలని అంతా తహతాల ఆడుతున్నారు టాలీవుడ్ హీరోలు దర్శకులు రెగ్యులర్ గా టాలీవుడ్ కి టచ్ ఉంటున్నారు అలాగే ఉత్తరాది హీరోలు తరచూ హైదరాబాద్ లో చెక్కర్లు కొట్టడం చూస్తూనే ఉన్నాం అంతా బిజినెస్ స్ట్రాటజీ భాగంగానే డీల్స్ జరుగుతున్నాయి నార్థర్ వెట్టిమార లాంటి దర్శకులు ఇప్పటికీ టాలీవుడ్ స్టార్ హీరోలందరినీ చూసేసినట్టు కనిపిస్తోంది రామ్ చరణ్ బన్నీ ఎన్టీఆర్ మహేష్ బాబులు ఈ దర్శకులంతా లైన్ లో పెట్టేశారు ఇంకా పలువురు టాలీవుడ్ మేకర్స్ టాలీవుడ్ లో ఖర్చు వేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు ఇదే జరిగితే టాలీవుడ్ టాలెంట్ వెనుకబడడం ఖాయం ఇప్పటికే మన హీరోలు పరభాష కథల్ని రీమిక్ చేసుకుంటున్నారు ఇక్కడ కథలు నచ్చక చేస్తున్నారా కమర్షియల్ యాక్స్పెక్ట్ తో వెళ్తున్నారా అన్నది పక్కకు పెడితే ఆ రకంగా సొంత క్రియేటివిటీ వెనకబడుతుంది ఇప్పటికే విమర్శలు కూడా వస్తున్నాయి తాజా పరిస్థితుల్లో కాలీవుడ్ మేకర్స్ తిష్ట వేస్తే మనోలోకి అవకాశాలు రావడం మరింత జటిలం అవుతుందన్నది వాస్తవం టాప్ పదిలో ఉండే సక్సెస్ఫుల్ మేకర్స్ తప్ప కొత్త వాళ్ళకు గాని ఫేమ్ లేని సీనియర్ దర్శకులకి గాని పోటీ ఎదుర్కోవడం అన్నది సవాల్ గానే మారుతుంది అయితే ఈ ఛాన్స్ వాళ్ళకు ఇవ్వకుండా కొత్త వాళ్ళని నయా హీరోలంతా ప్రోత్సహించాలి అలాగే సీనియర్ డైరెక్టర్లు మరింత సమర్థవంతంగా పనిచేసి ముందుకు రావాలి అప్పుడే పరిశ్రమ ఇతరుల గుప్పెట్లోకి వెళ్లకుండా అవకాశం ఉంటుంది గత అనుభవాలు దృష్ట్యా నిర్మాతలు కూడా ఈ విషయంలో లోతుగా ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది